హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి నారాయణ రెడ్డి అనేది బెదరనేది మనకు కామెంట్ అయితే చేశారండి. ఆ కామెంట్ ఏంటంటే మాలిఫిసస్ బీడింగ్ గురించి, నెక్స్ట్ మాలిఫిసస్ బేబీస్ గురించి అయితే తన వీడియో అయితే చేయమన్నారు. బట్ ఏంటంటే ఈరోజు అనేది తన గురించి అనే వీడియో అనేది తన గురించి వీడియో చేస్తున్నాను. ఎలాగే ఏంటంటే మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక విషయం అయితే చెప్తున్నాను. బట్ ఏంటంటే మీరు ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే మన కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి అనేది నేను వీడియోనే చేస్తూ ఉంటాయండి. వీడియోని లాస్ట్ వచ్చి చూడండి. ఏంటంటే మీకు లాస్ట్ వచ్చి వస్తారు, మీకు వీడియో అనేది అర్థమవుద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్, మాలిఫిసస్ అనేది ఏటైనా బీడింగ్ బాక్స్ పెట్టాలని మీకు చూపిస్తారండి. అంటే ఏ సైజుకి వచ్చిన తర్వాత అనేది ఇప్పుడు ఇందులో చూస్తే అండి, వైట్ మాలిస్ అనేది అంటే ఈ సిమిలర్ సైజుకి అయితే వచ్చే మీకు చేతులు తీసుకుని చూపిస్తాను. ఇప్పుడు అనేది అయ్యి చూస్తున్నారు కదండి, అంటే ఏమైనా చేతి దొరకట్లేదు చూస్తున్నారు కదండి. ఈ సైజుకి వచ్చిన తర్వాత అనేది ఏంటంటే మనం బీడింగ్ బాక్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ బీడింగ్ బాక్స్ అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలి మీకు చెప్తాను. కానీ ఏంటంటే ఈ సైజుకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏంటంటే బీడింగ్ బాక్స్ అనేది విడిచిపెట్టాలండి. ఎందుకంటే మామూలుగా బయట ఉంటే బేబీస్ పెడతాయి, ఇంకేంటంటే బీడింగ్ బాక్స్ వేసుకుంటే మన ప్రతిది కూడా మనకి బేబీ అనేది దొక్కుతుందండి. మన ప్రతి బేబీ కూడా ఈ బీడింగ్ బాక్స్ నుండి బయటకు వచ్చేస్తుంది. కానీ ఏంటంటే మాలిఫిసస్కి అనేది ఈ బీడింగ్ బాక్స్ అనేది వాడకూడదండి. ఎందుకంటే ఈ గప్పిస్కి అయితే పనికి వస్తుంది ఈ నెట్ అనేది. కానీ మాలిస్కి అనేది ఈ బీడింగ్ బాక్స్ అనేది పనిచేయదండి. ఎందుకంటే ఇందులో చిన్న బేబీస్ అనేవి బయటకు రావండి. ఎందుకంటే మాలి బేబీ అనేది కొంచెం పెద్దది ఉంటుంది కాబట్టి బయటకు రావడానికి అయితే కష్టమండి. అలాగే ఏంటంటే ఇదేంటంటే మాలిక్ అనేది అసలు యూజ్ అయితే అవ్వదండి. ఎందుకంటే నేను చాలాసార్లు కూడా ట్రై చేశాను, పుట్టిన బేబీ అనేది ఎందులో ఉండిపోయి ఏంటంటే ఇవే తినేస్తాయండి. ఎందుకంటే అందువల్ల ఏంటంటే మీరు మాలిక్ అనేది బీడింగ్ బాక్స్ అనేది ఎలా ఏర్పాటు చేసుకున్నా మీకు చూపిస్తాను చూడండి. అలా ఏర్పాటు చేసుకోండి. చూస్తున్నారు కదండి, మాలిక్ అనేది బీడింగ్ బాక్స్ అనేది ఎలాంటిది అనేది ఏర్పాటు చేసుకోవాలండి. ఎందుకంటే మాలిఫిస్ అనేది పెద్దది కాబట్టి ఈ పెట్టే బేబీస్ కూడా పెద్ద సైజ్ ఉంటాయి కాబట్టి ఈ రంధ్రాల నుంచి అయితే బయటకు వెళ్ళిపోతాయండి. చూడండి, చిన్న చిన్న కణాలు అయితే ఉన్నాయి, ఈ కణాల నుంచి అయితే బయటకు వెళ్ళిపోతాయి చూసండి. అలాగే ఏంటంటే ఈ ఎలాంటి బొట్టలు అనేది ఎక్కడ అమ్ముతారు ఏంటంటే మనకి ఏంటంటే ప్లాస్టిక్ షాప్స్లో అయితే అమ్ముతారు చూస్తున్నా కదండి. ఆ షాప్స్లోకి వెళ్ళి మనం ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ బొట్ట ఒకటి తీసుకొని దానికి ఏంటంటే మూడు పక్కలు అనేది అలా ధర్మకోల్ సీట్ ఉంటుంది కదండి, అది ఏంటంటే మూడు పక్కలు అనేది అలా తాడుతో కట్టుకుంటే మనకనేది ఏంటంటే ఇది మునక్కండ అయితే ఉంటుందండి. చూడండి ఒకసారి నేను ముంచుతాను, మళ్ళీ ఎలా పైకి తేలిపోద్దు, ఎలా తేలిపోద్దు అండి. ఎలా తేలిపోవడం కారణం ఏంటంటే ప్లాస్టిక్ కాదండి, మామూలు ఉట్టు తగిలితే ప్లాస్టిక్ అనేది కదా దిగిపోద్ది, అది మెయిన్ కదండి. మెయిన్ ఏంటంటే ఈ బాక్స్ పైకి తేలడం కారణం ఏంటంటే ధర్మకోలం కదండి, ఇది చూస్తాం సొప్ప మొక్క వల్ల పైకి అయితే తేలుతుందండి. ఎలాగే ఏంటంటే మాలిఫిస్ అనేది ఏంటంటే పెగినది ఉన్నప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. అంటే మనం మామూలుగా ఏంటంటే మాలిఫిస్ అనేది బీడింగ్ పెట్టుకోవడానికి అనేది మన ఎక్విరియం షాప్లో తీసుకొస్తాం కాబట్టి అది ఎలా ఉంటాయని మీకు చూపిస్తాను. అంటే ఏ టైంకి అనేది బేబీస్ పెద్ద అనేది చూపిస్తాను చూడండి. ఎందులో ఏంటంటే చాలా అయితే ఉన్నాయి పెగినది అనేది చూస్తాం కదండి. ఈ మాలిఫిస్ అనేది ఏంటంటే పెగినది అయితే ఉంది చూస్తాను కదండి. ఇట్లు పొట్టని చూసారు ఎలా ఉందో, ఇది ఏంటంటే 100% ప్రెగ్నెంట్ అయితే ఉంది. అంటే ఒక 3 డేస్ కానీ 4 డేస్లో ఏంటంటే బేబీస్ పెడుతుంది అని నేను చెప్పలేను. ఎందుకంటే ఇది పెద్ద మాలి కాబట్టి ఇంకా పొట్ట అనేది పెరగచ్చు, కానీ ప్రెగ్నెంట్ లేని మాలి కూడా మీకు చూపిస్తాను. ఇది ఫీమేల్ చూస్తున్నారు కదండి, మీకు ప్రెగ్నెంట్ లేని మాలి కూడా చూపిస్తాను చూడండి. అంటే ఇది రీసెంట్గా బేబీస్ అయితే పెట్టిస్తుంది చూస్తున్నారు కదండి. ఇదైతే నార్మల్గా ఉంది కానీ చూడండి, అదే రీసెంట్గా బేబీస్ పెట్టి ఒక 7 డేస్ ఎంత అవుతుంది. అదేంటంటే నేను మీకు వివరించి చెప్తాను చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ చేయబెడుతున్నా సరే ఇవి చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా బీడింగ్ అయితే అయిపోతున్నాయి అనేది. అంటే వీళ్ళకి అనేది బాగా అలవాటు అండి, నేను చేపట్టి అనేది అలవాటు బాగా. కాబట్టి ఏంటంటే ఈ మాలిస్ ఏ కూడా నేను సేలింగ్ అయితే చేయనండి, మీకు మరీ మరీ చెప్తున్నాను. ఈ ఓన్లీ ఎక్వేరియం షాప్స్ గురించి మాత్రమే ఈ మాలిస్ అనేది బీడింగ్ అయితే చేస్తున్నాను. ఈ కింద అనేది అండి బాక్స్ అనేది చాలా బేబీస్ అయితే ఉన్నాయి. బేబీస్ కూడా కొన్ని స్పెస్ సైజ్ కూడా వచ్చేసాయి సిమిలర్ సైజ్కి అనేది. అలా సైజుకి వచ్చిన ప్రతిది కూడా బ్లాక్ అయితే ఇందులో వేళ విడిచిపెడతానండి. ఒక సైజుకి వచ్చిన తర్వాత లేదు వైట్ అయితే ఇందులో విడిచిపెడతాను, రెడ్ అయితే ఇందులో విడిచిపెడతానండి. అంటే ఒక సైజుకి వచ్చిన తర్వాత బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇంకా ఏ కూడా తీయలేదండి, ఇంకా ప్రస్తుతానికి ఎటువంటి డిస్టర్బ్ అనేది చేయలేదు అట్లా నేనది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా బేబీస్ బయటకు వచ్చి ఆటోమేటిక్గా బయటకు అయితే వెళ్ళిపోతాయండి. అంటే ఎప్పుడైతే ఈ కదులుతాయో వెంటనే ఈ బయటకు అయితే వెళ్ళిపోవడం జరుగుతుందండి. చూస్తానండి, మాలిఫిసస్ కానీ బీడింగ్ బాక్స్ అనేది ఇలా ఏర్పాటు చేసుకోవడం కంపల్సరీ. మాలిఫిసస్ కానీ ఏంటంటే ఈ బీడింగ్ బాక్స్ అనేది చాలా అవసరం అండి. ఇదైతే పనిచేదండి, మీకు మరీ మరీ చెప్తున్నాను పనిచేది. ఎందుకంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే ఈ మాలి పెట్టే బేబీ అనేది కొంచెం పెద్ద ఉంటుంది కాబట్టి బయట ఆడైతే కష్టం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాలిఫిసస్ బేబీస్ అవ్వడానికి అయితే ఏమైనా టిప్స్ అయితే చెప్పమన్నారు చాలామంది కూడా. ఏంటంటే మాలిఫిసస్ అవ్వడానికి అయితే టిప్స్ అయితే ఉండవు అండి. ఏంటంటే గప్పిలా మనకి ఏంటంటే గప్పిలో ఇంకేంటంటే ఎదగడం కోసం, నెక్స్ట్ ఏంటంటే కలర్ కోసం అయితే మనం ఏదో అయితే చెప్తాం. బట్ ఏంటంటే మాలిస్క్ అనేది ఎలాంటి అవసరం లేదు, ఎందుకంటే మాలిస్క్ అనేది ఆటోమేటిక్గా కలర్ అనేది ఎలా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మాలిక్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ అనేది ఇష్టపడదండి మాలి ఎప్పుడు కూడా చూస్తాను కదండి. ఇది ఏంటంటే ఇందులో పెట్టిన బేబీస్ ఇందులోనే గ్రోత్ వస్తాయండి.
అందువల్ల ఏంటంటే ఏంటంటే ఫ్రెష్ వాటర్ అనేది నేను వేయను కాబట్టి ఇందులోనే ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే మాలీస్ అనేది ఫ్రెష్ వాటర్ అనేది విడిచి వేస్తారు, బట్ అది రైట్ అయితే కాదు. మాలీ ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ అనేది ఇష్టపడదు, ఫ్రెష్ వాటర్లో కూడా బేగ ఎదగదండి అది. ఏంటంటే ఎక్కువ నాచు వాటర్ ఎదుగుతుంది ఎక్కువ మాలీ అనేది. మీరు చూస్తే అర్థమైపోతుంది ఈ బాక్స్ బాగా నాచు అయితే ఎక్కువ ఉంది, అలాగే ఫ్లాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మీరంటే మీకు డిస్ప్లే చేయడం కోసం అనేది ఫ్లాన్స్ తీసేసానండి. మాలీ ఎప్పుడు కూడా ఫ్లాన్స్ కూడా ఇష్టపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఫ్లాన్స్ మధ్యలో తిరగడం అనేది దీనికి బాగా ఇష్టం. బట్ ఏంటంటే మీకు చూపించడం కోసం ఫ్లాన్స్ తీసేసింది, ఫ్లాన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఈ ఫ్లాన్స్ అనేది కూడా ఇప్పుడు మీకు చూపించడం కోసం అనేది ఈ ఫ్లాన్స్ అని తీస్తున్నాను. ఇప్పుడు ఫ్లాన్స్ అని ఇచ్చిపెడితే మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ బాక్స్ అనేది చూస్తున్నారు కదండి, ఫ్లాన్స్ అయితే విడిచిపెట్టేసాను. ఎలా ఉంటుంది అయితే నా ఏంటంటే బాక్స్ అనేది ఎలా ఉంటుంది మాయిస్ది. ఏంటంటే నేను ఎందుకు సపరేట్ సపరేట్ కలర్స్ అనేది చేశానంటే నాకు ఏంటంటే సపరేట్ సపరేట్ కలర్స్ కావాలి కాబట్టి. ఏంటంటే ఏంటంటే రెడ్ కాబట్టి రెడ్ బేబీస్ పెడతాయి గ్యారంటీ, ఎందుకంటే మన ఎక్వేరియం షాప్లో తీసుకొచ్చిన తర్వాత అంటే నేను వైట్ బ్లాక్ అలాగే రెడ్ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే ఈ పెట్టిన బేబీస్ అనేది చిన్నప్పుడు నేను వేర్ చేసేసానండి. ఏంటంటే ఈ బేబీస్ అనేది నా దగ్గర గ్రోత్ వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇవి బేబీస్ పెడుతున్నాయండి, ఎందుకంటే నేను చిన్నప్పుడు వేర్ చేస్తాను కాబట్టి రెడ్ కలర్ బేబీస్ పెడుతున్నాయి. అలా ఇవి కూడా చిన్నప్పుడు నేను వేర్ చేస్తాను కాబట్టి వైట్ కలర్ బేబీస్ పెడుతున్నాయి. ఎందుకంటే చిన్నప్పుడే మనం వేర్ చేసుకుంటే ఇంకా వేరే బాక్స్ అనేది విడిచిపెడితే ఇంకంటే అవి సేమ్ కలర్స్ అనేది పెడతాయి. నా లాస్ట్ వీడియోస్ కూడా చూడుతూ ఉంటాను మాలీస్ గురించి అది మీరు వివరించి చెప్పుకుంటాను. అలాగే అందులో ఫ్లాన్స్ కూడా ఎక్కువ ఫ్లాన్స్ అయితే వేస్తానండి, ఎందుకంటే మాలీ ఫ్లాన్స్ అనేది చాలా ఇష్టం, ఎందుకంటే ఫ్లాన్స్ మధ్యలో తిరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదండి ఈ బేబీస్ అనేవి మీకు అనిపించుంటాయి ఉన్నాయి. ఎందుకంటే ఫ్లాన్స్ అనేది అసలు ఎటువంటి డిస్టర్బ్ చేయను, నీ ఓన్లీ ఫుడ్ ఒకటే వేస్తాను. ఫుడ్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా తినేస్తే అంటే మామూలుగా నా దగ్గర ఉన్న గప్పిస్కి అలాగే సైఫింగ్ చేస్తాను వీక్లీ ఒకసారి అనేది దీంట్లో అలాగే వీక్లీ ఒకసారి సైఫింగ్ చేస్తాను. ఇంకేంటంటే మొత్తం అన్ని బాక్సులతో పాటు అన్ని ఫేదర్ బాక్సులతో పాటు ఈ బాక్స్ కూడా నేను సైఫింగ్ చేస్తాను. ఏంటంటే అందులో బేబీస్ అనేది ఏంటంటే 2 మంత్స్కి ఒకసారి సేలింగ్ అయితే చేస్తానండి. అంటే బీటర్స్ అనేవి ఎలా ఉండిపోతాయి మన దగ్గర, నా దగ్గర ఉండి బీటర్స్ అనేది 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా ఇళ్ళకి అనేది బీటర్స్ కన్నా ఇట్లు కూడా. ఇప్పుడంటే ఈ వైట్ మాలిస్కి అనేది ఏంటంటే 1 ఇయర్ అయితే అవ్వలేదు, వీళ్ళకి ఓన్లీ మాత్రమే ఒక 4 మంత్స్ ఎంత అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మదర్ ఫాదర్ని బాగా ఎడల సైజుకి వచ్చాయని చెప్పేసి ఈ అక్వేరియం షాప్కి ఇచ్చేసి ఇప్పుడు ఏంటంటే అట్లా బేబీస్ అనేది గ్రోత్ అయితే ఉంచుకున్నాను నేను అనేది. బట్ ఏంటంటే అందులో కొన్ని మిక్స్లు ఉంటాయి, కొంచెం అక్కడ బ్లాక్ అనేది వస్తాయి. కానీ ఆ బ్లాక్ వచ్చినవి ఏంటంటే ఫీమేల్స్ అండి, మేల్స్ అయితే కాదు. మనకి ఫీమేల్స్ అనేది బ్లాక్ అనేది వస్తే పర్లేదు, ఏం ప్రాబ్లం కానీ మేల్కి అనేది రాకూడదు. ఎందుకంటే మేల్ ఒక మేల్ ఉంటే చాలు, 10 ఫీమేల్స్ అనేది క్రాసింగ్ అయితే అయిపోద్ది కాబట్టి అది మిస్టేక్ అయితే జరుగుతుంది. కానీ ఫీమేల్ అయితే పర్లేదు, ఎందుకంటే మన దగ్గర ఒరిజినల్ వైట్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి మేల్స్ అనేది ఏంటంటే ఫీమేల్ క్రాస్ చేసినా ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఫీమేల్ బేబీస్ పెట్టినా సరే ఏంటంటే ఆ వైట్ అండ్ బ్లాక్ మాలిస్ అనేది ఏంటంటే నేను ఎక్కడెన్స్ ఇచ్చేస్తాను కదా ఎటువంటి ప్రాబ్లం ఉంది. కానీ నా దగ్గర ఏంటంటే మేల్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే మేల్ క్రాసింగ్ చేస్తుంది కాబట్టి. చూస్తున్నారు కదండి మాలిస్ కేరింగ్ అనేది చాలా సింపుల్ అండి, మీరు ఏంటంటే ఎటువంటి కష్టాలు పడవలసి లేదు. ఎలా బీరింగ్ బాక్స్లో విడిచిపెట్టుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదండి నా దగ్గర అన్నీ కూడా ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి, ఎక్కడున్నా సరే చాలా ఫాస్ట్గా బీరింగ్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఎడల్స్ అందువల్ల అంటే బాగా ఫాస్ట్గా బీరింగ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా బీరింగ్ పెట్టుకోవాలి అంటే ఎడల్స్ అయితే తెచ్చుకోండి. ఎక్వేరియం సమస్య అనేది మీరు మరీ చెప్తున్నాను చిన్న సైజ్ తెచ్చుకుంటే ఏంటంటే మన దగ్గరకు ఒక సైజుకి వచ్చిన తర్వాత అలా ఒకవేళ బేబీస్ పెట్టినా తక్కువ బేబీస్ పెడతాయి, అది ఎడల్స్ అంగో ఎక్కువ బేబీస్ అయితే పడతాయి. చూసాం ఎలా ఏంటంటే మన ఫస్ట్ కామెంట్ చేసిన బెదర్కి అనేది మనకు రిప్లై అనేది అర్థమైంది అనుకుంటున్నాను. బెదర్ ఏంటంటే రిప్లై అనేది మీకు ఇచ్చారనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను మ్యాటర్ అనేది మాలిస్ గురించి అనేది. ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఏంటంటే వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లాస్ట్ వీడియో చూసినా చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.